సో నమస్తే అందరికి. ఇప్పుడు నేను డెజర్ట్ సఫారీకి వచ్చాను, దుబాయ్ లో ఉన్నా. సో ఒకసారి చూపిస్తాను రండి. లైక్ డెజర్ట్ సఫారీలో మనము రైడ్ చేయడానికి మనకి ఇక్కడ సపరేట్ వెహికల్స్ ఉన్నాయి అండ్ ఇవి సాండ్ లో చాలా ఈజీగా పోతాయంట. ఇది వచ్చేసి మనకి లైక్ మాన్యువల్ అంట. మాన్యువల్ వచ్చేసి మనకి 300 AED అంటే 300 dirhams, 300 × 21 20 అండి, అరౌండ్ లైక్ 6000 చేంజ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్ ఉన్నాయి, ఆటోమేటిక్ వచ్చేసి 150 rupees. ఆ చిన్నపిల్లలు కూడా డ్రైవ్ చేయడానికి ఇక్కడ అన్ని లైక్ అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఫస్ట్ టైం బండి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తూ డ్రైవ్ చేయొచ్చు అంట. 4 మెంబర్స్కి కలిసి గ్రూప్ గ్రూపులుగా వస్తే వాళ్ళకు కూడా సపరేట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి, ఏటీవీసా సంథింగ్ ఏదో అంటారు వీటిని, ఒకసారి కనుక్కొని మళ్ళీ చెప్తాను క్లియర్గా. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకైతే చేయాలని ఉంది ఆటోమేటిక్ది, మాన్యువల్ అయినా నేను చేయగలుగుతాను, బట్ శారీ కట్టుకున్నాను కదా, సో చేయొచ్చా లైక్ చేయగలుగుతానా చేయలేనా అన్నది నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఒకసారి అయితే చూద్దాము. చిన్న చిన్న పిల్లల బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా చిన్న పిల్లలు అంటే లైక్ ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే డ్రైవ్ చేయొచ్చు. ఈ కిత్నా కాస్ట్ ఇస్కా కాస్ట్ కిత్నా హే? ఓకే, ఇక్కడ వాళ్ళు సెక్యూరిటీస్. సో ఇవి బగ్గీస్, 4 మెంబర్స్. ఇది కూడా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటే, కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి బగ్గీస్ అవి తీసుకుంటే మన దగ్గర మొత్తము రైట్ సైడే స్టీరింగ్ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం డిఫికల్ట్ ఏమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రైట్ చేస్తున్నారు చూద్దాం. ఎంతని ఎంత అసలు మాగలేదు ఎంత. సో ఇక్కడ మనకి కాస్ట్యూమ్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ దుబాయ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ అవి వేసుకొని తల పెట్టుకోవడానికి కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈగల్ ఉంది. మా ప్రవళిక అప్పటి నుండి ఈగల్ దగ్గర పోదాం, ఈగల్ దగ్గర పోదాం అని అంటుంది. ఒకసారి ఈగల్ని చూడండి. ఏ పక్కడికి ఫోటో దిరమ్స్. ఓకే, సో ఇది పట్టుకొని ఫోటో దిగాలి అంటే 10 dirhams. సో 10 dirhams అంటే మనకి హార్డ్లీ ఒక 210 rupees, 200 rupees అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో. అవి నీ బాద్ మే లేతే, అవి వీడియో బనారే. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇంత దగ్గర నుండి ఈగిల్ని చూడటము. సో రైడ్ కూడా వెళ్దామని అనుకుంటున్నా, ఇప్పుడు వెళ్తాను. మేబీ శారీలో కంఫర్ట్ లేకపోవచ్చు, అందుకని చెప్పి సేఫ్ సైడ్ నేను డ్రెస్ కూడా తెచ్చుకున్నా. ఆ డ్రెస్లో చేస్తా, లేదు అంటే డిఫరెంట్గా శారీలోనైనా సరే చేస్తా. ఓకే, సో దీని పేరు కూడా శిఖరా అంట. రోజు దీనికి చికెన్ పెడతారంట ఇంకా, బట్ చాలా ఫ్రెండ్లీ ఉంది యాక్చువల్లీ. నేనైతే టికెట్ తీసుకున్నా టికెట్ కౌంటర్లో వెళ్ళి. సో 150 dirhams అయితే పే చేసిన. సో శారీ అయితే కట్టుకొనే చేద్దాము అని ఫిక్స్ అయినా, మళ్ళీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు, లేదు అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా. ఓకే ఓకే, సో ఫైనల్లీ నేను శారీలోనే చేయబోతున్నాను. సో చూద్దాము.
కనిపించని డెజర్ట్లో బండి నడపడం అంటే మామూలు మాటలు కాదు. చాలా అంటే చాలా జస్ట్ ఇట్లా టర్నింగ్స్ ఇట్లా టర్న్ చేయాలన్నా కూడా చాలా హార్డ్గా ఉందన్నమాట. హార్డ్గా అంటే ఐ మీన్ టు సే ఏమంటారు అంటే టైట్ ఉంది మొత్తం, మొత్తం ఉన్న బలమంతా పెట్టి రప్పుని ఇట్లా గుంజితే తప్ప టర్న్ అవుతలేదు అది, అట్లుంది. సో మొత్తానికి నేనైతే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను. డెజర్ట్ సఫారీ సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు. ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక అడ్వెంచర్ అనుకోండి, అంటే కిందకు పోతే కొంచెం ముందుకు పోగానే ఇట్లా కింద లోయలాగా ఉంది, ఏడందులో పడతాను అని చెప్పి ముందు నుండే యూటర్న్ చేసుకుని వచ్చేసింది అనమాట. ఎనీవేస్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. కీప్ వాచింగ్ మై వ్లాగ్స్. ఓకే, బై బై, లవ్ యూ ఆల్.